హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ వాసి. సో కీర్తి సురేష్ గారు నటించిన ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. సో రీసెంట్ టైంలో మనకి ఇలాంటి కోర్టు సీన్ డ్రామాస్ అయితే చాలానే వచ్చాయన్నమాట. రీసెంట్గా రిలీజ్ అయిన సాయి పల్లవి గారి గార్గి మూవీ కానీ, ఇంతకుముందు రిలీజ్ అయిన మనకి జనగణమన మూవీ కానీ, అండ్ సూర్య గారు నటించిన జై భీమ్ కానీ, సో ఇలాంటి కోర్టు సీన్ డ్రామా మూవీస్ అయితే చాలా రిలీజ్ అయ్యాయి. బట్ ఈ ఇంతకుముందు రిలీజ్ అయిన మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీ అయితే అంతగా లేదన్నమాట. మూవీ చాలా యావరేజ్గా, చాలా స్లో అండ్ స్టడీగా వెళ్ళిపోతుంది. సో ఓవరాల్గా మూవీ ప్లాట్ ఏంటంటే, మనకి ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు. సో ఇద్దరు భార్యాభర్తలు కూడా ఒకటే కేసుని డీల్ చేసినప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మూవీ అనమాట. అంటే వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి ఒక కేసు డీల్ చేస్తున్నప్పుడు అనేది మూవీ. అయితే కేసు అనేది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా, కొంచెం గ్రిప్పింగ్గా ఉంటే బాగుంటుంది అనమాట. ఎక్కడ కూడా మనకి కేసు అనేది ఒక వావ్ ఫ్యాక్టర్ అదనమాట. అంటే ఒక మంచి కేసు తీసుకొని వాదిస్తుంటే వచ్చే కిక్ అయితే ఈ మూవీ, ఈ కేసు చూస్తుంటే అయితే మనకి రాదనమాట. సో కేసు అంతా కూడా ఒక స్టడీ అండ్ స్లోగా సాగిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ ఈ కపుల్స్ ఒకటే కేసుని డీల్ చేస్తే వచ్చే సిచ్యువేషన్, ఈ మూవీ ఆల్రెడీ తెలుగులో ఎప్పుడో వచ్చింది మనకి. శ్రీకాంత్ గారు, స్నేహ గారు నటించిన ఒకటి రాధాగోపాలం అనే మూవీ ఉంటుందన్నమాట. ఆ మూవీలో కూడా సేమ్ కాన్సెప్ట్ ఇదే, ఒకటే కేసును డీల్ చేస్తే వాళ్ళ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుందనే చూస్తారు. సో మూవీ అంతా కూడా కొంచెం అదే కాన్సెప్ట్లో ఉంటుంది. ఓవరాల్గా మూవీ అయితే బిలో యావరేజ్. సో మూవీ చూడకపోవడం బెటర్, అంత గొప్పగా అయితే మూవీ అయినది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఈ మూవీ చూడాలనుకుంటే, అది కూడా ఓన్లీ ఒక కీర్తి సురేష్ గారి గురించి అయితే ఈ మూవీ చూడొచ్చు. సో అంతకు మించి అయితే ఈ మూవీ చూడాల్సినంత అవసరం లేదు. ఖచ్చితంగా ఒకవేళ చూస్తే మాత్రం ఒక టైం వేస్ట్, నెట్ వేస్ట్ అనిపిస్తుంది. చూసాకైతే మీకు అదే అనిపిస్తుంది. సో ఇది ఈ మూవీ రివ్యూ. సో ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే మన వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి మనన్నో మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ ఎప్పటికప్పుడైతే మన ఛానల్లో అప్డేట్ అవుతూ ఉంటాయి. సో కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.